స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మా బటన్ బ్రేకింగ్ న్యూస్ ఇది కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరుతున్నట్టుగా తనే స్వయంగా ప్రకటించారు ఇడుపులో పాయలో ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గరికి వెళ్లి తన కొడుకు పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు పెట్టి వైఎస్ ఆశీర్వాదాలు తీసుకున్నానని చెప్పిన షర్మిల తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా చెప్పేశారు కాంగ్రెస్ పార్టీ పట్ల తనకు నమ్మకం ఉందని దేశంలోని అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశంలోని అన్ని వర్గాలకు రక్షణ దొరుకుతుందని అందుకే తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో తెలంగాణలో రాజకీయాలు మొదలుపెట్టిన షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల కొ దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఆమె పాదయాత్ర చేశారు పాదయాత్ర తర్వాత ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేశారు అంతేకాదు ఎన్నికల ఎన్నికలకు ముందు అభ్యర్థులను కూడా ప్రకటించే స్థాయికి వచ్చిన షర్మిల అనుకోని విధంగా తన ఎన్నికల్లో తను పోటీ చేయకుండా ఎన్ని ఎన్నికల నుంచి బయటకు వచ్చారు పోటీని ఉపసంహరించుకున్నారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు అదే విషయాన్ని ఇవాళ షర్మిల చెప్పారు వైఎస్ఆర్టీపీ ద్వారా వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల దాదాపు తెలంగాణలో ముప్పై ఒక్క స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగిందని ముప్పై ఒక్క స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని చెప్పుకొచ్చారు షర్మిల ఆ కృతజ్ఞత కాంగ్రెస్ పార్టీకి తనపై పట్ల ఉందని తనకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఉందని అందుకనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా చెప్పారు షర్మిల చేసిన ఈ ప్రకటన నిజంగా తెలంగాణలో కావచ్చు అటు ఆంధ్రలో కావచ్చు ఒక సంచలనం అని చెప్పాలి ఎందుకంటే షర్మిల బ్యాక్గ్రౌండ్ షర్మిల కుటుంబం కూడా నేపథ్యం కూడా కాంగ్రెస్ పార్టీదే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సిబిఐ కేసులు కావచ్చు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జగన్ జైలు జైలుకి వెళ్ళడం ఈ పరిణామాలు అన్నింటి తర్వాత జగన్ బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎనిమిది సంవత్సరాల్లోనే ఆమె ఆయన ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ కుటుంబంలో విభేదాలు వచ్చాయని చెప్పేసి షర్మిలాకి జగన్కి మధ్య గ్యాప్ చాలా దు పెరిగిందని చెప్పేసి ఇవన్నీ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించడం వైఎస్ఆర్టీపీని స్థాపించడం ఆ తర్వాత ఎన్నికల్లో పాదయాత్ర చేయడం ఆ తర్వాత కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో తాను చేరుతుందని చాలా స్పష్టంగా చెప్పారు రేపే ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పారు ఇప్పటికే ఢిల్లీలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం లేకపోతే పార్టీని విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన అన్ని వ్యవహారాలు పూర్తయినట్టుగా తెలుస్తుంది అయితే తెలంగాణ నుంచి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు ఢిల్లీకి వెళ్ళలేదు అంతే అండ్ ఎందుకంటే షర్మిల చేరుతుంది తెలంగాణ కాంగ్రెస్లో కాదు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ తెలంగాణ నుంచి తాను రాజకీయాలు చేయబోరు ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలవుతుందనే ప్రచారం మొదలైంది ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాదాపు నలభై మంది కీలకమైన కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో ఉన్నారు షర్మిల పార్టీని విలీనం చేసే ప్రక్రియనంతా వాళ్ళంతా దగ్గరుండి ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళే చూస్తున్నారు నాలుగవ తేదీన షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే షర్మిలకి కీలకమైన పదవే ఏపీ కా కాంగ్రెస్లో కీలకమైన పదవే ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది పదవేదో కాదు ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ బాధ్యతల్ని షర్మిలకు అప్పజెప్పబోతున్నారని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎవరైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇక షర్మిల పనిచేయబోతున్నారు సొంత తన అన్నకి వ్యతిరేకంగా తాను రాజకీయంగా పనిచేయబోతున్నారు తన అన్నని రాజకీయ శత్రువుగా మార్చుకున్నారు షర్మిల దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా పోటీ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పీసీసీ ప్రెసిడెంట్గా మారబోతుంది ఆమెకి పీసీసీ బాధ్యతలు అపజెప్పబోతుందని తెలుస్తుందో అప్పటి నుంచే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణలన్నీ మారిపోయాయి ఎందుకంటే ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వాలా వద్దని ఆలోచిస్తుంది కేవలం గెలుపు గుర్రాలని సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు వైఎస్ జగన్ అనేక చోట్ల అభ్యర్థుల్ని మారుస్తానని మారుస్తారని ప్రచారం జరుగుతుంది దాదాపు ముప్పై మంది అభ్యర్థుల్ని మారుస్తారని ప్రచారం జరిగింది తొలి సెగ్మెంట్లోనే దాదాపు పదకొండు మంది అభ్యర్థుల్ని మార్చే ప్రక్రియ కొంతవరకు కొనసాగింది కొన్ని చోట్ల అభ్యర్థుల్ని మార్చడం ప్రకటన ఇన్ఛార్జీల మార్పు కూడా జరిగింది ఇవన్నీ ఎందుకంటే ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీకి గెలుపు అనేది చాలా ముఖ్యం ఈ నేపథ్యంలోనే గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం ఈ నేపథ్యంలోనే వైఎస్ జగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ మార్పులు ఇప్పుడు షర్మిలకు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే వైఎస్ ఏదైతే వైఎస్ఆర్ ఓటు బ్యాంక్ ఉందో వైఎస్ఆర్ ఓటు బ్యాంక్ పూర్తిగా జగన్ వెంట ఉంది వైఎస్ఆర్ గతంలో అందించిన పరిపాలన ఇప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డికి అభిమానులు వైఎస్ రెడ్డిని తమ గుండెలో గూడు కట్టుకొని ఇప్పటికీ పూజిస్తున్నారు వైఎస్ఆర్ కోసం గుడ్డిగా ముందుకు వెళ్తున్నారు అటువంటి అభిమానం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు షర్మిల కూడా ఎంట్రీ ఇవ్వడంతో వైఎస్ఆర్ అభిమానులు ఎటువైపు వెళ్తారు ఎటు వెళ్తారన్న ఒక సందిగ్ధ వాతావరణం కూడా మొదలైంది ముఖ్యంగా షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే నష్టం ఎవరికి అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే మొత్తానికైతే షర్మిల తీసుకునే నిర్ణయంతో అంటే ఎప్పుడు ఇంకో ఇంకొక ప్రచారం కూడా చాలా జోరుగా సాగుతోంది ఎప్పుడైతే షర్మిల పిసిసి అగ్గ ప పగ్గాలు చేపడతారో అప్పటి నుంచి వైసీపీలో అసంతృప్తిగా ఉన్న రాజకీయ నాయకులంతా అసంతృప్త నేతలంతా షర్మిల వైపు అడుగులు వేసే అవకాశం ఉందని ఒక చర్చ కూడా జరుగుతోంది దీనికి నిదర్శనం ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆర్కే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రెండింటికి రాజీనామా చేశారు రాజీనామా చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి లేకపోవడం వల్లే తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నానని వైఎస్ అభిమానినని వైఎస్ కుటుంబానికి ఎప్పటికీ దాసోహమై ఉంటానని కానీ జగన్ ప్రభుత్వం మంగళగిరిలో అభివృద్ధిని విస్మరించిందని బాహాటంగానే విమర్శలు చేశారు అదే సందర్భంలో తను షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే తను షర్మిల వెంట ఉంటానని కూడా ప్రకటించేశారు ఒకవేళ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆమెతో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు ఇలాగే అనేక మంది రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి కృష్ణప్రసాద్ ఎవరైతే ఉన్నారో కృష్ణప్రసాద్ కూడా ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీలో కీలకమైన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని షర్మిల వెంట నడుస్తారని ఒక ప్రచారం జరుగుతుంది బాలినేని పేరు కూడా వినిపిస్తోంది ఇలా అనేక రకాల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ షర్మిల చాలా స్పష్టంగా చెప్పారు తను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాను వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నాను కాంగ్రెస్తో కలిసి ఇక అడుగులు వేస్తానని చాలా స్పష్టంగా చెప్పారు ఇది నిజంగా ఒకవేళ షర్మిల ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రణరంగం మరో మలుపు తిరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది